పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వం మందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును?
యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగముల స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. సైన్యముల కధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఎంచువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 12వ వచనము. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 28వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 13వ వచనము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము.
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తనల గ్రంథము 107:19. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనల గ్రంథము 100. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. కీర్తనల గ్రంథము 3:2-6. నేనెల్లప్పుడూ యెహోవాను సనుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ లచ్చింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదవయ్యి ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడెవడైనానున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34.